అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మమాటకు స్వాగతం. ఉదయమే లేచి మన దినచర్య రెగ్యులర్గా ఉండేదే అండి. మన దినచర్యతో పాటు మనకి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం విసుగులు, కోపాలు, పనులు అవ్వకపోతే వచ్చే ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా ఉంటాయండి. కానీ ముందు రోజు ఉన్న ఫ్రస్ట్రేషను, చికాకులు అన్నీ కూడా ఉదయమే లేచి వాకిలి ఉడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేసుకుని చూసుకున్నప్పుడు మొత్తం అసలు ముందు రోజుది చికాకులు అన్నీ ఏమి గుర్తురావండి. ఇంకా అబ్బా ఎంత బాగుంది, ఎంత కలగా ఉంది. ఈరోజు చాలా చక్కగా ప్రారంభమైంది. ఈరోజు అన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటాను ఈరోజు అనిపిస్తుందండి. అంటే అది సైకలాజికల్గా మనకి ఒక స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. మొన్న ఎవరో కామెంట్స్లో పెట్టారండి, మీరు ఇంకా ఓపిక్గా ముగ్గులు అవన్నీ వేస్తున్నారు అని చెప్పి. ఒక పూజ చేసుకుంటే ఎలా మైండ్ అంతా ఫ్రెష్గా ధైర్యంగా అనిపిస్తుందో, ఒక ధ్యానం చేస్తే ఎట్లా అనిపిస్తుందో, హ్యాపీగా అనిపిస్తుందో, అలాగా నేను ముగ్గు వేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుందండి. ఇది మరి అందరూ నమ్ముతారో నమ్మరో కానీ ఇది మాత్రం నిజమండి. ఎవరన్నా ఆనందంగా ఉన్నప్పుడు, విశేషమైన రోజుల్లో అలాగ ముగ్గులు వేసుకుంటాం, అది సహజం. నాకు చికాక్గా ఉన్నప్పుడు నేను ఉదయమే చేసే పని కళ్ళాపి చల్లి ముగ్గు వేసుకోవటం అండి. వెంటనే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది, మీరు ప్రయత్నించి చూడండి. ఈరోజు వెంకన్న స్వామిని విశేషంగా అలంకరించాలని అనుకున్నానండి. మొన్న మా ఆడబడుచు గారు వాళ్ళు రాజమండ్రి నుంచి వస్తూ చాలా పువ్వులు తెచ్చారని కూడా చెప్పాను కదండి. ఆ పువ్వులతో స్వామికి మాల కట్టానండి. గులాబీలు మాల చాలా అందంగా వస్తుందండి. ఇంకా దూరంగా కట్టాను, దగ్గరికి అయితే చాలా గుత్తిలాగా వచ్చి బాగుంటుందండి. స్వామికి ఒక్క మాల వేసి గంధం కుంకుమలు దిద్దితే ఎంత సుందరంగా, ఎంత మనోహరంగా ఉన్నారోనండి. మళ్ళీ ఆ లైట్లు తీసేసి చూస్తే అండి, ఇక సాక్షాత్తు తిరుమల వెంకన్న స్వామి ఎదుర మనం నిలబడి ఉన్నట్లే అనిపించిందండి. అందుకనే అనుకుంటండి, దేవాలయాల్లో విద్యుత్ దీపాలు, ఈ ఎలక్ట్రికల్ దీపాలు పెట్టకుండా దీపాల వెలుగులోనే మనకి చూపిస్తారు దేవుణ్ణి. అసలు నిజమైన సాక్షాత్కారం అంటే అదేనేమో అనిపిస్తుందండి. నాకైతే నన్ను నేను మర్చిపోయానని చెప్పాలండి కొంచెంసేపు. మరి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను చాలా దేవతా ప్రతిమలు తీసుకుంటాను కదా, ఈ వెంకన్న స్వామి విగ్రహం తీసుకుని మాత్రం చాలా మంచి పని చేశాను అని ప్రతిసారి అనుకుంటానండి. అంటే ఒక ధ్యానం చేసినట్లు ఒక మనసుకి తెలియని ఒక అలౌకిక ఆనందం కలుగుతుందండి. ఈ స్వామిని అలంకరించి అలా చూస్తున్నప్పుడు, ఒక రెండు దీపాలు వెలిగించి అక్కడ పెట్టుకున్నప్పుడు భలే ఆనందంగా ఉంటుందండి. ఎవరైనా అనుకోవచ్చు, స్వామివారి విగ్రహం ఇంట్లో ఉండొచ్చా, పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చా, ఇటువంటివన్నీ కూడా భయాలు కూడా ఉంటాయండి. కానీ భయము, ఆంక్షలు, నిబంధనలు, షరతులు ఏమీ లేనిదే భక్తి అండి. భగవంతుడు నన్ను ఈ రూపంగానే పూజించండి అని ఎప్పుడూ చెప్పలేదండి. మన మనసుకి ఏది ఆనందంగా అనిపిస్తే, మనం ఏదైతే అన్నీ మరిచిపోయి ఒక పూజ లేదా ఆ అలంకారం స్వామినే చూస్తూ ఉండగలమో అదే భక్తి అండి. అంతే, దానికి మంత్రాలు చదవక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదండి. మనం అన్నీ మర్చిపోయి చూస్తూ ఉన్నాం అంతే అండి, అదే ధ్యానం. అలా నిలబెట్టగలిగేదే భక్తి అండి. నాకు ఈ స్వామిని తెచ్చుకున్న తర్వాత మాత్రం
చాలా ఆనందం కలిగిందండి, చాలా మంచి పని చేశానని అనిపించిందండి. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటానండి, నా తర్వాత నా పిల్లలకి ఇస్తాను. ఆస్తితో సమానంగా ఇవన్నీ కూడా పిల్లలకి అందచేయాలి అనేది నా అభిలాష అండి. స్వామిని అలా చూసుకుని చాలా తన్మయత్వం చెంది ఇక నా నిత్య పూజ కోసం కూర్చున్నానండి. ఉదయమే నాకు ఖాళీగా ఉంటుందండి, ఎందుకంటే పని అది ఇంకా ఏమీ ఉండదన్నమాట. నా పనులు తప్ప ఉదయం ఎక్స్ట్రా పనులు ఏమీ ఉండవు. ఆ టైంలో పూజా మందిరం ముందు కూర్చుని ఎక్కువ టైం గడపగలుగుతాను అన్నమాట. నేను పూజా మందిరం ముందు కూర్చున్న వెంటనే ఫస్ట్ పాత పువ్వులు అయ్యి తీసేసిన తర్వాత ఈ ప్రమిదల్లో శుభ్రం చేసుకుని తైలము ఒత్తులు వేసుకున్న తర్వాత ఫస్ట్ అలంకారం చేసేసుకుంటానండి. ఎందుకంటే నాది చిన్న పూజా మందిరం కదా, దీపాలు వెలిగించిన తర్వాత నేను పువ్వులు పెట్టాలి అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. అందుకని సాధారణంగా అయితే దీపారాధన చేసిన తర్వాత పుష్పాలు సమర్పిస్తారు అందరూ కదా, కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే చిన్న మందిరం కదండి, నా చెయ్యి ఇట్లా లోపలికి పెట్టినప్పుడు కొంచెం ఆ సెగ తగులుతుంది అన్నమాట. అందుకని ముందుగా పువ్వులతో అలంకరించి తర్వాత దీపారాధన చేసుకుని రెండు పుష్పాలు మాత్రం స్వామి దగ్గర పెడతాను. ఆ తర్వాత స్వామికి పండో ఫలమో ఏది ఉంటే అది, ఏమీ లేకపోతే బెల్లం ముక్క అయినా సరే అండి పెట్టి అక్కడ సమర్పించి చక్కగా నోటికి వచ్చిన నాలుగు స్తోత్రాలన్నీ చదువుకుని మంగళహారతిని సమర్పిస్తానండి. నాకు అత్యంత ఇష్టమైందండి పూజంతా అయిన తర్వాత ఆ మంగళహారతి వెలుగులో మొత్తం పూజా మందిరం అంతా చూసుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ వెలుగు దేవతా ప్రతిమల మీద పడి ఒక రకమైన తేజస్సుతో కనిపిస్తూ ఉంటాయండి, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. నా పూజా మందిరంలోని ప్రతిమలన్నిటిలోకి మకర తోరణాలతో ఉండే లక్ష్మీ గణపతి సరస్వతి ప్రతిమలు మూడు కూడా కొంచెం స్పెషల్గా కనిపిస్తూ ఉంటాయండి నాకు. నేను ఇవి మూడు అప్పుడొకటి సమకూర్చుకున్నా, ఇప్పుడు అవి మూడు సెట్గా వస్తున్నాయి అంటండి. అరవింద్ నాకు పంపించాడు, నాకున్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు, మీకు చూపించడం కోసమే బాక్స్ ఉంచాను. ఈ విధంగా వచ్చేస్తున్నాయటండి లక్ష్మి గణపతి సరస్వతి మూడు కూడాని ప్రతి ఇంట్లో ప్రతి మందిరంలో ఉండవలసిన విగ్రహాలండి. ఎందుకంటే ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి అవ్వటానికి వినాయక స్వామిని, అలానే అందుకు కావలసిన ధనాన్ని సమకూర్చాలన్నా సంతోషమైనా లక్ష్మీ కళైనా తల్లే సరే ఆ తల్లే ప్రసాదించాలి కాబట్టి లక్ష్మీదేవిని, అలానే చదువుకునే పిల్లలకు చదువు విజ్ఞానం మనకి కొంచెం జ్ఞానం అంతెందుకండి, మన వాక్కుని ప్రసాదించేది సరస్వతీదేవి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి లక్ష్మి గణపతి సరస్వతి ఈ మూడు ప్రతిమలు కంపల్సరీ ఇంట్లో ఉండాలి అని చెప్తారు కదండి మన పెద్దలు. ఆ మూడు కూడా సెట్గా వచ్చినాయండి, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి శ్రావణ మాసం కోసం అని చెప్పి. ఇవి కొంచెం ఖరీదైనవటండి, ఇప్పుడు ఆఫర్లో 2500కి మూడు కూడా 2500కి ఇస్తున్నారట, కాస్ట్ కూడా చెప్పమని చెప్పాడు. చాలా బాగున్నాయండి, చక్కటి కళతోటి మంచి చెక్కుడుతో, అంటే బ్యాక్ సైడ్ కూడా పూర్తిగా అమ్మవారు అలా కూర్చున్నట్లు, వినాయక స్వామి చక్కగా పీఠం వేసుకుని కూర్చున్నట్లు అలా చాలా అందంగా ఉంటాయండి ఈ ప్రతిమలు. నాకున్నాయి ఆల్రెడీ, నా పూజా మందిరంలో ఉన్నాయి చూడండి, సేమ్ అవే అన్నమాట. కావాల్సిన వాళ్ళు చక్కగా తెప్పించుకోండి. ఈ శ్రావణ మాసంకి చక్కగా స్టార్ట్ చేసినట్లు అవుతుంది లక్ష్మి గణపతి సరస్వతి ఈ మూడు మాత్రం ప్రతి పూజా మందిరంలోనూ ఉండే విధంగా చూసుకోండి ఈ ముగ్గురు దేవతలోనూ. విడివిడిగా కావాలన్నా ఇస్తారటండి, కాకపోతే ఇప్పుడు సెట్గా ఒకేసారి దొరకవు మనకి, అందుకని సెట్ లేని వాళ్ళైతే తెప్పించుకోండి. ఈ మూడు కూడా కంపల్సరీ పూజా మందిరంలో ఉంటే చాలా బాగుంటాయండి. అలాగే మనం ఇప్పుడు శ్రావణ మాసంకి బంగారు లక్ష్మిని వెండి లక్ష్మిని ఇలాగ కొనుక్కుంటాం కదా, అమ్మవారిని మనం తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటాయండి. అలానే వినాయక స్వామిని తీసుకున్నాం అనుకోండి, చక్కగా వినాయక చవితికి అన్నిటికీ కూడా సంకటహర చతుర్థి పూజకి అన్నిటికీ స్వామిని పెట్టుకోవచ్చు. సరస్వతీదేవిని ఎప్పుడు మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనుకోండి. చక్కగా ఈ శ్రావణ మాసంకి ఈ విగ్రహాలు తెప్పించుకోండి.
అలానే కామాక్షి దీపం నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను కదండి, కామాక్షి దీపానికి ప్లేటు అడుగున ప్లేట్ అప్పుడు విడిగా తీసుకున్నాము, ఇప్పుడైతే ఆఫర్ అటండి, కామాక్షి దీపం తీసుకున్న వాళ్ళకి ప్లేట్ కూడా ఇస్తున్నారట. ఇది ఒరిజినల్ కామాక్షి దీపం అండి. నన్ను చాలామంది అడిగారు మీ కామాక్షి దీపం గురించి చెప్పండి అని. అంటే ఒరిజినల్ కామాక్షి దీపము అని అంటే దానికి కొన్ని కొలతలు ఉంటాయటండి. చుట్టూ ఉండే రేకులు, అలానే అమ్మవారు బాసింపట్లు వేసుకుని చేతిలో చెరుకు గడ పట్టుకుని ఒక చేతితో అభయహస్తంతో కూర్చుని ఉండే ముద్ర ఉన్న దీపం కామాక్షి దీపం అండి. దీనికి ఎంత తైలం పట్టుద్ది ఏంటి ఇదంతా లెక్క అండి, అందుకని ఒరిజినల్ కామాక్షి దీపం అని అన్నాను అన్నమాట. మామూలు దీపారాధన కుందులు అనుకోండి చిన్నగా అలా కూడా ఉండొచ్చు. కామాక్షి దీపం అనేది మన కోరికకు సంబంధించి వెలిగించుకునే దీపం. నిత్య దీపారాధనకి చేసే దీపారాధన కుందులు వేరండి, కామాక్షి దీపం వేరు. కామాక్షి దీపం అనేది మనం ప్రత్యేకించి ఒక కోరికను కోరుకుని కామాక్షి తాయికి సమర్పిస్తాం. అంటే మన కోరికని తీర్చే అమ్మవారు కామాక్షిదేవి, తెలుసు కదండి, ఆమెకి సమర్పిస్తాం అన్నమాట కోరికను. చెరుకు గడ రూపంలో ఆమె స్వీకరించి అభయహస్తంతో మన కోరిక తీరేలాగా చేస్తారు. మన కోరికని ఎలా తెలియచేస్తాము, దీపం వెలిగించి ఆ తల్లికి తెలియచేస్తాము. అందుకనే కామాక్షి దీపాన్ని చక్కగా గంధం పసుపు కుంకుమలతో అలంకరించి నిండా తైలం పోసి మూడు ఒత్తులు కలిపి దీపారాధన చేసి వెలిగిస్తామండి. ఆ దీపం వీలైనంత ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలి. నేను తీసుకున్న ఈ కామాక్షి దీపం చాలా గంటలు వెలుగుద్దండి. నిండా గనక తైలం పోస్తే 20 గంటల పైన, అంటే రేపటి వరకు కూడా వెలుగుతూనే ఉంటుందండి. నేనేం చేస్తానంటే ఒకరోజు ఫుల్లు ఆయిల్ వేసేసి వెలిగిస్తానండి. ఈ పళ్ళెంలో బియ్యం, ఒక్కరోజు దీపం పెట్టుకునే వాళ్ళు బియ్యం వేసుకోవచ్చండి. వారం రోజులు కంపల్సరీ ఇట్లా కంటిన్యూగా పెట్టాలి అనుకున్న వాళ్ళు బియ్యం వేసుకోవద్దండి. పువ్వులు వేసుకుని ప్రతిరోజు ఆ పువ్వుల్ని తీసేసి వేరే పువ్వుల్ని మార్చుకోవటం, ఒక పుష్పాన్ని సమర్పించటం అలా చేయవచ్చు అన్నమాట అండి. కామాక్షి దీపాన్ని ప్రతిరోజు శుభ్రం చేయరండి. అంటే ఆ దీపంలో తైలం వేసేసి ఒత్తు ఒకవేళ వెలుగుతూ ఉంటే పర్వాలేదు, తైలం వేసి కంటిన్యూ చేయొచ్చు వేరే ఒత్తుల్ని వేసి. ఒకవేళ ఘనమైందనుకోండి మళ్ళీ అందులో తైలం పోసేసి ఒత్తులు వేసి వెలిగిస్తారన్నమాట. అలా మనం లక్ష్వారం వరకు చేయవచ్చండి. లక్ష్వారం నాడు శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ శుక్రవారం వెలిగించుకుని పెట్టుకుంటామన్నమాట కామాక్షి దీపాన్ని. లక్ష్వారం అంటే తెలుసు కదా గురువారం, గురువారం నాడు వెలిగించుకుంటామన్నమాట. అంటే ఏదన్నా మన కోరికని లక్ష్మీవారం నాడు అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. కామాక్షి దీపం కూడా చాలా బాగుంటుందండి. చాలామంది నిత్య దీపారాధనలో కూడా కామాక్షి దీపాన్ని పెట్టేసుకుంటారండి. రెండు కామాక్షి దీపాలు తీసుకుని అటు ఇటు పెట్టుకుంటారు. ఇదేంటంటే ఈ పెద్ద కామాక్షి దీపం మాత్రం మన కోరికకు సంబంధించిందండి. ఈరోజు ఒక పనిని సంకల్పించుకుని కామాక్షి దీపాన్ని వెలిగించాను కాబట్టి అమ్మవారికి మళ్ళీ హారతిని కూడా సమర్పించానండి. రేపటి నుంచి మందిరంలో దీపారాధన చేస్తాను, అలానే కామాక్షి దీపం కూడా ఉంటుంది కదా, కలిపే పూజంతా అయిన తర్వాత హారతి ఇచ్చేసేస్తాను అన్నమాట. అంటే ఈ కామాక్షి దీపాన్ని ఎలా కంటిన్యూ చేయాలి అని కూడా అడుగుతున్నారు కదా, రేపేం చేస్తాను అన్నది కూడా రేపటి వీడియోలో పెడతానండి. అలానే మొన్నెవరో కామెంట్లో పెట్టారండి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమని ఎంతకి తీసుకున్నారు అని చెప్పి. నేను ఈ స్వామివారి ప్రతిమని 12,000కి తీసుకున్నానండి. చాలా మంచి జీవకళతోటి అత్యద్భుతంగా ఉంటుందండి. అంటే ఇవి మన తదనంతరం మన పిల్లలకి కూడా ఒక ఆస్తిలాగా అందచేయవచ్చు అనేది నా అభిప్రాయం అండి. అలాగే ఇప్పుడు కామాక్షి దీపం తీసుకున్న వాళ్ళకి ప్లేటు ఫ్రీగా ఇస్తున్నారట ఆఫర్లో. అలానే లక్ష్మీ గణపతి విఘ్నేశ్వర ప్రతిమలు చాలా బాగున్నాయండి, మకర తోరణంతో మంచి ముఖ కవళికలతోటి బాగున్నాయి. కావలసిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. డిస్క్రిప్షన్లో అరవింద్ నెంబర్ ఇస్తున్నాను, హ్యాపీగా తెప్పించుకోండి. ప్రస్తుతం ఉన్న ఈ తరుణంలో అండి ప్రశాంతత కొంచెం తగ్గిపోతుందండి. మనం ప్రశాంతంగా ఉండటానికి మన ఇంట్లో ఏ ఒక్క అంశాన్ని మనం వదలకూడదండి. పూజా మందిరంలో చక్కగా అలంకారాలు దీపారాధనలు చేసుకుని అలౌకికమైన ఆనందాన్ని
తద్వారా ఒక ధైర్యాన్ని మనం పొందుతున్నాం చూడండి. అదంతా భగవంతుని అనుగ్రహం అండి. ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.